నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. దీపం పరబ్రహ్మ స్వరూపం, ఈశ్వరుడు తేజోమయ మూర్తి. ఆయన కాంతి సోకినప్పుడు మనలోని అజ్ఞానాంధకారాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో దీపానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పౌర్ణమి నాడు చంద్రుడు కృతికా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కార్తీక మాసం మొదటి రోజున దేవాలయాల్లో ఆకాశ దీపం వెలిగించి ధ్వజస్తంభానికి తాడు కట్టి చిన్న పాత్రలో దీపం వెలిగించి పైకెత్తుతారు. దీపకాంతులు మనలోని ఆత్మజ్యోతిని ప్రకాశింపజేసి ఆధ్యాత్మిక సాధన సజావుగా సాగేలా ప్రోత్సహిస్తాయి. దీపానికి అంతటి శక్తి ఉంది. శివకేశవుల ప్రీతి కోసం దీపదానం చేస్తారు. నదీ ప్రవాహాల్లో అరటి దొప్పల్లో ఉంచిన దీపాలను వెలిగించి వదులుతారు. ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగించడం ఆచారం. ప్రమిదలో ఒత్తులు వేసి, నువ్వుల నూనె వేసి తాళ్ళు సహాయంతో దీపాలు వెలిగించడమే ఆకాశ దీపం. కార్తీక దీపాలను దేవాలయాలు మఠాల యందు సూర్యోదయానికి ముందు సాయం సంధ్యా సమయంలో వెలిగించాలి. ఇంట ముంగిట, అలాగే ఇంటిలోనూ తులసి కోట వద్ద దీపాలను వెలిగించాలి. దీపారాధన వల్ల కష్టాలు తొలగి ఐశ్వర్యం లభిస్తుంది. ఈ మాసమంతా శివాలయాల్లో ఆకాశ దీపాలు వెలిగించి దీపదానం చేయాలి. నదీ ప్రవాహాలలో దీపాలు వెలిగించి వదులుతారు. శివకేశవులు ప్రీతి కోసం దీపదానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇక వాతావరణం తేమగా ఉండి క్రిమికీటకాలు వ్యాప్తి చెందుతాయి కాబట్టి దీపం వెలిగించడం వల్ల అవి నశిస్తాయి. వాతావరణం శుభ్రం అవుతుంది. జ్ఞానాన్ని వితరణ చేయటం దీపదానంలో విశిష్టత. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతి సర్వం సంధ్యాదీపం నమోస్తుతి. దీపారాధన చీకటిని తొలగించి వెలుగునిస్తుంది అని అర్థం. కార్తీక మాసంలో దీపం దానం చేయడం ఎంతో ఫలదాయకం. దీపాన్ని ఉసిరికాయ మీద ఉంచి దానంగా ఇవ్వాలని పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే అయినా ప్రత్యేకమైన ఫలితాలను ఇచ్చే తిథులు కొన్ని ఉన్నాయి. వాటిలో భగినీహస్త భోజనం, నాగుల చవిత, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి అత్యంత ప్రాముఖ్యతను కలిగినవి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.